ఇది వారాసి గూడలోని సరస్వతి నిలయం, అక్షరాల నిలయం. ఈ మెట్లు ఎందరో ప్రముఖులు నడిచిన జాడలు. స్వామి పరిపూర్ణానంద నుంచి సామవేదం షణ్ముఖ శర్మ వారి వరకు వివిధ కళారంగాల కళాకారులు, సినీ ప్రముఖులు, టీవీ యాంకర్లు ఒకరేమిటి, సాహిత్యం, సంగీతం, నృత్యం, మేకప్, పుస్తక ప్రచురణ, సామాజిక రాజకీయ కళారంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారు. ప్రేమగా కొందరు, ఆశీర్వదించటానికి కొందరు, అభినందించటానికి కొందరు, అవసరంతో కొందరు, ఇలా ఎందరో ఈ ఇరుకు గదిలో ఇమిడి కూర్చున్నారు. చుట్టూ పుస్తకాలు, పెన్సిళ్లు, కళాలు, కుంచెల మధ్య కూర్చున్న అక్షరపుత్రుడే బమిడిపల్లి నరసింహమూర్తి. విధిరాసిన తలరాతిని మార్చి రాసుకుని తన మనుగడని అడుగడుగున ప్రవర్ధమానం చేసుకుంటూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి సామాన్య స్థితి నుంచి అసామాన్య సాహితీ శక్తిగా ఎదిగిన వ్యక్తి భీమ్. తపస్సుగా తన జీవితాన్ని మలుచుకొని ఎందరికో ఆత్మీయుడిగా, మరెందరికో స్ఫూర్తిగా నిలిచే స్థాయికి చేరుకొని ప్రజల గుండెల్లో అశేష అభిమానాన్ని సంపాదించారు. సృజనాశీలి, బహుముఖ ప్రజ్ఞాశాలి, సరస్వతి పుత్రుడు ఆయనకి పర్యాయ పదాలు. అక్టోబర్ 28, 1957 పుట్టిన భీమ్ ఆత్రేయపుర వాసి. ఆయన బొమ్మలకి రచనలకి పునాది పడింది ఆపల్లెలోనే. బడికే వెళ్లకున్నా, ఏ యూనివర్సిటీ నుంచి పట్టా పొందకున్నా అపారమైన అక్షర జ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. వీడు చిన్నప్పటి నుంచి కూడా పూర్వజన్మ సంస్కారం వల్ల వచ్చిందే తప్ప విద్య ఒక అక్షరం కూడా ఎవరి దగ్గర నేర్చుకోలేదు. ప్రైవేట్ కానీ ఇది కానీ ఏమీ లేదండి. అలా జన్మాంతర సంస్కారం కొంత వంశంలో కూడా వాళ్ళ తాతగారు పండితులు, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాపండితులు, వాళ్ళ నాన్నగారు పండితులు, మా నాన్నగారు, మా అమ్మ, మన వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప పండితులు అండి. ఆ సంస్కారం వల్ల అలా జన్మాది కాకుండా వాడి జన్మాంతరం వల్ల కూడా దేవుడి దయవల్లొచ్చింది. మొట్టమొదటిసారిగా గేయ రూపంలో పల్లెసీమలో అనే బుర్ర కథలు రాశారు. అది తాలూకా స్థాయిలో ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఆ విజయోత్సాహంతో ముందుకి సాగిన ఆయన ప్రయాణం ఎన్నో ఉన్నత స్థానాలను చేర్చింది. వాటర్ కలర్ పెయింటింగ్స్ తో ప్రారంభించి 1980-90 మధ్య కలంతో విన్యాసాలు చేయించి అనేక కార్టూన్లు, క్యారికేచర్ల ద్వారా పత్రికలలో తనదైన ముద్ర వేశారు. భీమ్ దృష్టిలో అక్షరాలను కుదిరిగా కూరిస్తే కథ, కదిపితే కవిత, పలికిస్తే పాట, నాంచితే టీవీ సీరియల్, ఆడిస్తే నృత్య రూపకం. ఆయన కార్టూన్లు నవ్విస్తాయి, కథలు ఆలోచింపచేస్తాయి. భీమ్గా సుపరిచితుడైన ఈ అద్భుత చిత్రకారుడు అపూర్వ అక్షరపుత్రుడు కథా పాటలు, డాక్యుమెంటరీలు, సీరియల్, సినిమా, కథలు, కవితలు, కార్టూన్లు, డ్యాన్స్ బ్యాలెట్లు, ఎన్నో కవర్ పేజీలు, లోగోలు, శుభలేఖలు, సన్మాన పత్రాల డిజైన్లు అలవోకగా సమర్థవంతంగా తీర్చిదిద్దారు. భీమ్ రాసిన నృత్య రూపకాలు ఎవరూ ఏ భాషలోనూ రాయలేదని రికార్డు బుక్ లో నమోదు చేశాయి. మా తమ్ముడు చిన్నప్పటి నుంచి కూడా మంచి మెమరీ ఉండేది. మా అమ్మగారు చెప్పిన శ్లోకాలు వెంటనే చెప్పేసేవాడు. భగవద్గీతలో 18 అధ్యాయాలు తన నోటికి వచ్చేవి. స్కూల్కి ఎప్పుడూ వెళ్ళలేదు, ఇంట్లోనే అమ్మ దగ్గరే అన్ని నేర్చుకునేవాడు. తనకి డ్రాయింగ్ వచ్చింది, డ్రాయింగ్ మీద అభిలాష ఉందని మా ఊరు డ్రాయింగ్ మాస్టర్ దగ్గరికి సైకిల్ మీద మేము తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఆయన చెప్పినట్టుగా కనిపించిందల్లా గీయని వారు చెప్తే అన్ని కనిపించడంతా తీసుకోవాలి. భీమ్లో ఉన్నటువంటి ఇంకొక పెద్ద విశేషం, సుమారుగా 200 పైన నృత్య నాటికలు రాయడం. ఇతను రాసినటువంటి పాటల్ని చూసి మహామహా సంగీత విద్వాంసులే అంత కాలానికి సెట్ అయిన దాంట్లో ఏమి మార్చక్కర్లేదంట. అలా భగవంతుడు అతనికి మెమరీ ఇచ్చాడు, మంచిటువంటి కాలజ్ఞానం, లయజ్ఞానం అన్ని ఇవ్వడం వలన ఇంత కృషి చేయగలుగుతుంది. బాపు రమణ గారి పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పుతుందని అప్పట్లో ఆయన అనుకోలేదు. ఏ వ్యక్తి అయినా అండి ప్రభావితం కావటానికి ఒక ప్రోత్సాహం, ప్రోత్సాహం కావాలి. నాకు చిన్నప్పటి నుంచి అలాంటివన్నీ ఎదురవడంతో పాటు బాపు రమణల ప్రేమ దొరికింది. అసలు ఏమీ తెలియనప్పుడు, ఈ పాటి వర్క్ కూడా చేయనప్పుడు, ఒక పేరు ప్రఖ్యాతి పొందనప్పుడు కూడా దే లవ్డ్ మీ. వాళ్ళు ఆ వేళ చేసిన ప్రోత్సాహమే నాకు పెద్ద స్టెప్ అయింది అనిపిస్తుంది నాకు. అందుకే నేనేం చేశానంటే ఎవరైనా ఆర్టిస్టులు కానీ, ఎవరైనా పిల్లలు కానీ, ఏ ఫ్యాకల్టీ అయినా సరే
వాళ్ళని ఎంకరేజ్ చేయటం అనేది నేను బాపు గారి దగ్గర, రావణ గారి దగ్గర నిజానికి నేర్చుకున్నాను. మరపురాని మాణిక్యాల పేరుతో తెలుగువారి గుండెల్లో ఖ్యాతి పొందిన 132 మంది మహానుభావుల భావచిత్రాలు గీసి మరపురాని ఆ మహనీయుల గొప్పతనాన్ని నేటి తరానికి ఒక జ్ఞాపకంగా అందించారు. మిసెస్ అండర్స్టాండింగ్, అనగనగా కథలు, మరికొన్ని కథలు, ఇంకొన్ని కథలు, మరిన్ని కథలంటూ కథా సంకలనాలు ఎన్నో చేశారు. జడ మీద, చీర మీద పద్యాలు రాసి స్త్రీల మీద తనకున్న గౌరవాన్ని, ఇష్టాన్ని తెలిపారు. ఒక జర్నలిస్ట్గా నేను చాలామంది మేధావుల్ని కలవడం, వారితో ముచ్చటించడం జరిగింది. కానీ నిమ్మ గారిని చూసిన ప్రతిసారి కూడా ఒక కొత్త విషయం, కొత్త మనిషిని కలిసిన అనుభూతి కలుగుతుంది. ఒక మనిషి ఎన్ని విజయాలు సాధించగలడో అన్ని విజయాలని ఆయన ఒంటి చేతితో సాధించారు. నేను రాజమండ్రి కోస్తామండ్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ రమేష్ అని చెప్పి మా కొలీగ్ ఉండేవాడు. ఆయన ఏదో ఒక పుస్తకం తిరగేస్తూ నవ్వుకుంటున్నాడు. ఏంటంటే పుస్తకం రమేష్ గారు అని అడిగితే ఆయన చెప్పారు, ఇది ఆత్రేయపురంలోనండి, మా ఫ్రెండ్ నిమ్ము, మేము స్నేహలత అని చెప్పి ఒక రిటర్న్ మ్యాగజైన్ ఒకటి రాస్తూ ఉంటుంటాం, లిఖిత పత్రిక, అది చూడండి అని నా చేతికి ఇచ్చారు. ఆ పుస్తకం చదివాను. చదివిన తర్వాత ఇంకా ఉన్నాయంటే ఇంకా మళ్ళీ ఉన్నాయని ఇంకా మూడు పత్రికలు నాకు ఇచ్చారు. ముఖ్యంగా స్వాభిమానం గురించి చెప్పుకోవాలి అంటే కనుక నిమ్మగారిని అంత ఆ వ్యక్తిలో ఏ రకంగానూ కూడా ఆత్మన్యూనత భావం కానీ అయ్యో నేనేమి చెయ్యలేనేమో అన్న వెలితి కానీ ఏముండదు. నాకు కాస్తంత టైం ఇవ్వండి, నేను మీకు అద్భుతం చేసి చూపిస్తాను అని ఎవరైనా అనగలిగారు అనగలుగుతారు అంటే ధైర్యంగా అది నిమ్మగారే అనగలుగుతారు. కాళ్ళు బయట పెట్టకున్న తన కళ ద్వారా బాహ్య ప్రపంచానికి చేరువయ్యారు. ఇవాటికి నేను ఏ వర్క్ చేసినా, ఏ పద్యం రాసినా, ఏ పాట రాసినా, ఏ బొమ్మ వేసినా ఇది నాకు ఎగ్జామ్ అనే అనుకుంటాను. మీ బాగుంది అన్నాడని నేను భావిస్తూ చేస్తాను. ఇదివరకంటే నాకు మా ఎగ్జామినర్లు బాపురమణ ఉండేవాళ్ళు, వాళ్ళు బాగుంటుంది, వాళ్ళకి నచ్చుతుంది అనే కాన్సెప్ట్లోనే వర్క్ చేశాను. ఈ అరలో అమరైన పుస్తకాలను చూస్తే ఆయన అభిరుచులు, ఇష్టాలు తెలుస్తాయి. అద్వైతం, పురాణ ఇతిహాసాలు, హాస్యం, లాస్యం, విప్లవం, సాహిత్యం, సినిమా వంటి పుస్తకాలెన్నో ఆయన సేకరించి చదివేశారు. బహుశా ఈ జ్ఞానం వల్లేనేమో ఆయన అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారు. కాలానుగుణంగా ఆధునిక టెక్నాలజీని అనుసరిస్తూ సోషల్ మీడియా, బ్లాగుల ద్వారా కళని మరింత విస్తరింపజేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీని వినియోగించుకోకపోతే మనకి ఘంటసాల వాయిస్ ఉండేవి కాదు, బాపు గారి బొమ్మలు మిగిలేవి కాదు. ఇవాళ ఒక అద్భుతం జరుగుతోంది. ఆ టెక్నాలజీని మా ఆర్ట్ రంగంలో కానీ, మా నేను ఇప్పుడు పనిచేస్తున్న ప్రతి రంగంలోనూ డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా గొప్పగా వినియోగించుకోవచ్చు. కానీ నేను మాత్రం దీని మీద పూర్తిగా విశ్వసించకుండా మనిషి స్కిల్తో పాటు మీడియా ఉండాలి. నువ్వు బొమ్మ ఇవ్వలేకపోతే ఆ టెక్నికల్ కలర్ వాడుకో, అంతే తప్ప బొమ్మలు కనీసం నేర్చుకో. ఏదైనా బేసిక్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమ్మలేందే మనం లేం కదా, మూలం ఉండాలి. స్వతహాగా ఆర్టిస్ట్ అయితే నువ్వు టెక్నాలజీని కొంచెం వాడుకో. నీవు ఓవర్ డిజిటల్ టెక్నాలజీ కూడా నీ బ్రెయిన్ ని తగ్గించేదిగా ఉండకూడదు. టెలివిజన్ రంగంలో కథా స్క్రీన్ ప్లే మాటలకి గాను 4 సార్లు నంది అవార్డులు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన హంస కళారత్న అవార్డుని అందుకున్నారు. వివిధ కళా సంస్థల నుండి పురస్కారాలు, సత్కారాలు, మరెన్నో సన్మానాలు అందుకున్నారు. ఆంధ్రభూమి కృష్ణ పత్రికలలో జర్నలిస్ట్ గా పనిచేశారు. విజయాన్ని చేకూరడానికి అనేకమైనటువంటి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు నా స్నేహితుడు, నా గురువు, నేను చదివే పుస్తకాలు, ఎన్నెన్నో విషయాలు, అబ్జర్వేషన్స్ అన్నింటి వల్ల ఏమో పొరపాటున మీరు అనుకున్నట్టు విజయం సాధించినట్టేమో. కానీ ఇది కాదు, విజయం అనేది మరొకటి ఉంది. అది మీరు సాధించేది, యూత్ సాధించేది విజయం. యూత్ కూడా పెద్దవాళ్ళ నుంచి నేర్చుకోవాలి అనే ఫీల్ కలిగితే తప్పకుండా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎవరైనా సరే పైకి రావాలి అనుకుంటే నేనేమి పెద్ద సందేశాలు ఇవ్వను, కానీ నాకు తోచిన మార్గం ఒకటే, కష్టం అని ఏది అనుకోకూడదు, ఇష్టపడి చేయాలి.
చదువు మాత్రమే కాకుండా ప్రతిభ, తపన, కృషి కూడా ఒక మామూలు వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తాయనటానికి నిదర్శనం డ్రీమ్ జీవితం.